మిత్రులందరికి నమస్కారం అండి. నిమ్జప్ నెమటోడ్స్కు వాడేటటువంటి లిక్విడ్ ఎలా వాడాలనేది, ఏ పరిమాణంలో వాడాలనేది మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగా క్లియర్గా చెప్దాం అనే దృష్టితో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నిమ్జప్ కిందసారి వీడియోలో చెప్పాక నిమ్జప్ అని తీసుకొచ్చాను. ఎలా వాడాలి, ఏ పరిమాణంలో వాడాలి అనే దాని గురించి క్లియర్గా చెప్తాను చెప్పాను నన్ను. కేవలం మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలనే ఉద్దేశంతో చిన్న డ్రమ్లో నేను మీకు చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక లీటర్ కెపాసిటీ ఉంది, కొంతమందికి తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి మిగిలిపోతుంది, అప్పుడు ఏం చేయాలని చెప్పి చాలామంది సందేహం రావచ్చు. నాకు తెలిసింది ఏమిటంటే 3 ఇయర్స్ వరకు ఇది అట్టబెట్టుకోవచ్చుంటుంది. వాళ్ళతో బ్యాగ్లో ఉంది, మైన సంచిలో కావాల్సినంత వాడుకోండి, కట్ చేసి ప్యాక్ చేసి పెట్టుకోండి, లోపల ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మనం వాడుకోవచ్చు అన్నట్టు చెప్పారు. సో అందుకని తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు ఎలా వాడుకోవాలి అనడం కోసం నేను చిన్న డ్రమ్ తీసుకున్నాను, నేను ఇందుట్లో చూపించడం కోసం. ఉదాహరణకు నేను చూపించాలని చెప్పి నా దగ్గర పెద్ద డ్రమ్లు ఉన్నాయి. ఒక ఉదాహరణ చూడండి, నేను డబ్ల్యూడిసి తయారు చేస్తూ ఉంటాను, అది 200 లీటర్స్ డ్రమ్ ఉంది. అలాగే ఈ సైజులో ఉన్నటువంటి 100 లీటర్స్ ఇది ఉంటుంది అందుట్లో. అందుట్లో కావాలంటే అందుట్లో కూడా కలుపుకోవచ్చు, ఇందుట్లో కూడా కలుపుకోవచ్చు. కేవలం తక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు ఎలా చేసుకుంటారు, ఎలా కలుపుకుంటారు, ఒకవేళ మిగిలిపోతే ఏం చేసుకోవాలి అనేది తెలియాలని చెప్పంటే చిన్న డ్రమ్లో కలిపితే మనం మీ అందరికీ అర్థమవుతుందని చెప్పని ఆ ఉద్దేశంతో నేను చిన్న డ్రమ్లో నేను కలుపుతున్నాను. నేను ఉదాహరణకు నేను ఈ 10 లీటర్స్ క్యాన్ ఉంటుందండి, వాటర్ పూర్ వచ్చి షవరింగ్ చేసేది అనమాట. కొలత కావాలని చెప్పి 10 లీటర్ దాంతో 3 సార్లు పోతాను అనమాట, అంటే 30 లీటర్లు అయింది. అయితే ఇది 1 లీటర్ వచ్చేసి 100 లీటర్స్ మనం కలపాలన్నమాట ఈ లిక్విడ్ నిమ్జప్ అనేది. సో అదే పరిమాణంలో 30 లీటర్స్కి మనం కలపాలని చెప్పంటే మన కొలత ఎలా తెలుస్తుంది అని చెప్పాను. మీ దగ్గర ఏదైనా కొలత కనుక ఉంటే కొలతలు తీసుకోవటానికి మీ అనుకూలం ప్రకారం మీరు చేసుకోండి. నేనైతే ఇది తీసుకొచ్చాను కొలత, థర్మోస్ గ్లాసులు అంటారు కదా ఇవి, మామూలుగా జనరల్కి మన ల్యాబొరేటరీస్ వాడుతుంటారు, ఇటువంటి మామూలుగా మన షాపులో దొరుకుతుంటాయి, తెచ్చుకుంటే కావాలంటే తెచ్చుకోవచ్చు. నేనైతే తెచ్చాను, మీకు కావాలంటే ఓకే, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి కొలత గ్లాసులు కానీ కొలబద్దలు మీరు ఇంట్లో ఏది వాడితే దాంతో మీరు కొలుసుకోవచ్చు. ఇది 200 ml అన్నమాట. దీంతో 200 ml ఒకసారి, 100 ml ఒకసారి పోస్తానంటే 300 ml అవుతుంది 30 లీటర్స్ కోసం. ఇదండి చూస్తున్నారు కదా, ఇది 200 ml అన్నమాట. నేను 200 ml ఇందుట్లో పోస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక 100 ml కూడా వేసుకుందాం మనం. 100 ml మార్కింగ్ ఇక్కడ ఉంది, ఈ 100 ml కూడా వేసేసుకుందాం మనం. ఇందుట్లో కనపడుతుంది కదా 100 ml, సో ఈ 100 ml కూడా ఇందుట్లో వేసేసుకుందాం. అంతేకాకుండా దీని మగ్గు సహాయంతో బాగా కలిపి పెడదాం. మిక్స్ కావాలి కదా అన్నిటికి, మన మొక్కలకి వేయడం మిక్స్ అయిపోతుంది తెలియట్లేదు మనకి, బాగానే కలిసిపోయింది అందుట్లో. అయితే ఇట్లా పోసుకోవడం అనేది ఒక రకమైన నురుగు లాంటి, తెల్లటి నురుగు లాంటిది వచ్చి ఏర్పడుతుంది పైన, కనిపిస్తుందా మీకు? సరే అండి, ఇప్పుడు ఈ మొక్కలకి మనం రోజు మామూలుగా నీళ్ళకి ఎంత పోసుకుంటామో దానికంటే కాస్త తక్కువ పోద్దాం వీటికి. ఇట్లా పాదు చుట్టూ తర్ 4 వైపులు ఇట్లా పోసుకోవటం అన్నమాట. ఇట్లా మగ్గును 4 వైపులు తిప్పుకుంటూ 4 వైపులు పోసుకోవటం మంచిదన్నమాట. ఈ డ్రమ్ కాస్త పెద్దది కాబట్టి దీన్ని కాస్త ఎక్కువ పోసుకుందాం మనం. ఇట్లా 4 వైపులు పోసుకుంటూ చెట్టు మొదట్లో మాత్రం కాస్త ఎక్కువగా పోసుకుందాం మనం ఇలా. ఇదండి ఈ రకంగా మనం కలుపుకొని కొలత కూడా ఈ పరిమాణంలో కలుపుకొని ఈ రకం మొక్కలు కానీ పోసేసుకుందాం. ఇవాళ పోసాం కదా, 3 రోజుల వరకు, ఇవాళ నుంచి 3 రోజుల వరకు ఏ రకమైన వాటర్ మనం ఇవ్వద్దు, ఏ రకం నీళ్లు పోయేది ఏ మొక్కలకి. అయితే ఏ కారణం చేతన చిన్న మొక్కలు కానీ వాడిపోతున్నట్టు కనుక మీకు కనిపించినట్లయితే
వాటికి మాత్రం కొంచెంగా చిలకరించండి పైగా నీళ్లు, కాస్త ఎక్కువ మాత్రం వద్దు. అది కూడా ఎందుకంటే మొక్క నీళ్లు లేకోకుండా వాడిపోకోకుండా ఉండటం కోసం అన్నమాట. అంత మాత్రం వేయండి, అందుకని నీళ్ళు ఎక్కువ పోయద్దు. ఈ రకమైనటువంటి పరిస్థితి, ఈ జాగ్రత్తలు మీరు తీసుకుని ఈ నేమ్ చెప్ అనేది వాడుకోండి. నేను వాడుతున్నాను, 1 మంత్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఎట్లా ఉంది అనేది మళ్ళీ ఒక వీడియో రూపంలో తీపిచ్చి మీ అందరికి చూపిస్తాను. ఇంటెన్షన్ ఏమిటంటే, ఇది చాలామందికి తెలియదు, మన నిమటోడ్స్ వల్లనే మొక్కలు చనిపోతున్నాయి అన్న విషయం చాలామంది తెలియదు. వస్తూ ఉంటే పోతూ ఉంటే ఏదో అనుకుంటూ ఉంటారు, పెస్ట్ కొడుతుంటారు, ఏదో మందులు కొడుతుంటారు, లిక్విడ్స్ ఇస్తుంటారు. కొన్ని సందర్భాలు సర్వైవ్ అవుతుంటాయి, కొన్ని సందర్భాలు మొక్కలు పాడైపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా నిమటోడ్స్ బార్ నుంచి బయటపడాలి. అంతేకాకుండా ఇది వాడటం వల్ల అంటే మొక్క గ్రోత్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంటుందని చెప్పి విన్నాను నేను. మనకు కూడా కావాల్సింది అంతే కదా. మీరందరూ కూడా ఆ రకంగా శుభ్రంగా పెంచుకోవాలని చెప్పని, చక్కగా మొక్కలు పెంచుకోవాలని, గ్రీనరీగా ఉండాలని చెప్పని ఆశిస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను త్వరలో. అప్పటి వరకు జై హింద్.